స్వరకల్పన ఎందుకు మెచ్చుకోవాలంటేనండి, భావం ప్రకారం రహస్యం చెప్పాలి. కానీ ఆ రహస్యం చాలా సంతోషంగా చెప్పాలి. వెంకటేశ్వరుడు తనని ఆ గదిలో ఏం చేశాడు అన్నది చెల్లెలకి వర్ణించి చెప్తుంది. ఆ రహస్యాన్ని సంతోషంగా చెప్పడానికి భాగేశ్వరిని మీరు ఎంచుకోవడం అభినందనీయం, శ్లాఘనీయం. అద్భుతమైన స్వరకల్పన అండి, ధన్యవాదాలు. ఆ భావానికి తగ్గట్టే అద్భుతంగా పాడారు. ముఖ్యంగా సిగ్గులు అన్న పదం దగ్గర చాలా సహజంగా సిగ్గుపడ్డారు. అక్కడే మీరు ఎక్కువ స్వామి అనుగ్రహానికి పాత్రలయ్యారు. ధన్యవాదాలు. అద్భుతంగా చేశారు రామచంద్ర గారు.
ఇంకా అద్భుతంగా నువ్వు పాడావు శ్రీనిధి, అంతకన్నా చెప్పేదేం లేదు. ఇద్దరు కూడా కృతకృత్యులయ్యారు.